ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో అంగరంగ వైభవంగా చక్రస్నాన మహోత్సవం. శ్రీవారి పుష్కరిణిలో పుణ్య స్నానాలతో తరించిన భక్తజన. సిద్ధిదాయినిగా శ్రీశైల బ్రాహ్మరి దర్శనం. నగరోత్సవంలో బెజవాడ దుర్గామల్లేశ్వరుల అనుగ్రహం. శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబకు మహిషాసుర మర్దినిగా అలంకరణ. సిద్ధిదాత్రిగా బాసర సరస్వతీదేవి అభయప్రదానం. సమిష్టి కృషితో విజయవంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. భక్తజన రంజకంగా ఎస్విబిసి నాణ్యమైన ప్రసారాలు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన చక్రస్నాన మహోత్సవం మంగళవారం ఉదయం కనుల పండుగ జరిగింది. శ్రీవారి పుష్కరిణిలో అత్యంత రమణీయంగా కమనీయంగా సాగిన ఈ భక్తిరస భరిత ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్య స్నానాలతో పునీతులయ్యారు. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను వేరువేరు పల్లకిళ్లలో ఊరేగింపుగా శ్రీ భూ వరాహస్వామివారి ఆలయ ముఖ మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు, సుదర్శన చక్ర తాల్వార్లకు జియంగార్ల పర్యవేక్షణలో అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు, నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు. ఈవల నావల ఎందు నిలిచి చూడమాకును, నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు. ఈవల నావల ఎందు నిలిచి చూడమాకును, నీ వంటి దైవాలు వేరే నిఖిల లోకములందు. చక్కదనమించి చూచితిమా తగిన మరుని గన్న తండ్రివి నీవు, తగిలి నీము చక్కదనమించి చూచితిమా తగిన మరుని గన్న తండ్రివి నీవు. గుణములవియంచి సూచితిమా పగపడ్డ నీ గుణములవియంచి సూచితిమా, నిగిడి కళ్యాణ గుణనిధివని శ్రుతులు. అనంతరం దివ్య ముహూర్త శుభ ఘడియల్లో అశేషంగా వీక్షిస్తున్న భక్తుల మిన్నంటే గోవిందనామ స్మరణలు, వేదమంత్రాలు, మంగళధ్వనుల నడుమ స్వామి పుష్కరిణి పవిత్ర జలాల్లో శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లకు అంగరంగ వైభవంగా
చక్రస్నాన మహోత్సవాన్ని సంపూర్ణంగా నిర్వహించారు. ఆ మహోత్తర ఘట్టం కోసం వేచి ఉన్న భక్తులు వెంకటేశ్వరుని మనసారా స్మరిస్తూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింగాల్, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, తిరుపతి జేఈఓ పి వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ సంవత్సరం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఈరోజు 9వ రోజు చక్ర స్నానంతో ముగించుకోవటం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత వైభవంగా జరిపించండి అని పాలక మండలికి ఆదేశాలు ఇచ్చడం జరిగింది. అందులో ఆయన ముఖ్యంగా చెప్పడం జరిగింది, బ్రహ్మోత్సవాల్లో కూడా విఐపీలకి వాళ్ళకి కాకుండా సాధారణ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి సాధారణ భక్తులందరికీ బ్రహ్మోత్సవాల్లో వాళ్ళు వాహన సేవల్లో పాల్గొనేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు ఈ 9 రోజులు కూడా ముఖ్యంగా గరుడోత్సవం రోజు కానివ్వండి, ఏ రోజు కూడా ఏ ఒక్క సామాన్య భక్తుడికి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి భక్తికి మోక్షానికి కటాక్షం పొందే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రముఖంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు, జేఈఓ గారు, ఏఈఓ ధర్మారెడ్డి గారు, వసంత్ గారు, ఈవో అనిల్ సింగార్ గారు, ప్రత్యేకంగా ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, సిబ్బంది చాలా కృషి చేశారు. ఇందులో ముఖ్యంగా సేవ కోసం వచ్చిన భక్తులు కూడా చాలా ఉత్తేజకంగా సేవలు అందించారు. వాళ్లతో పాటు పోలీసుల సహకారంతో ఈ బ్రహ్మోత్సవాల్ని అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు చక్ర స్నానంతో ముగించుకోవడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక్క విషయం మనందరం కూడా గమనించాలి, బ్రహ్మోత్సవాల్లో ప్రధాన భూమిక పోషించేది భక్తులు, వాళ్ళ తర్వాత ప్రధాన భూమిక పోషించేది ప్రతిరోజు ఉదయం సాయంకాలం వాహన సేవల్లో వాహనాన్ని మోసే దేవస్థానానికి చెందిన కూలీలు. వాళ్ళు పడే శ్రమ అది వర్ణనాతీతం. నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం వంశపారంపరిగా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాహన సేవకులుగా పనిచేస్తున్న ఈ 9 రోజులు ఉదయం సాయంకాలము ఎంతంత బరువైన వాహనాన్ని కూడా వాళ్ళు భుజాల మీద మోసుకొని భక్తుల కోసం మాడవీధులు గుండా ఊరేగుతుంటే నిజంగా వాళ్ళ పడ్డ కష్టాన్ని ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా నూతనంగా నియమబడిన పాలక మండలి తరఫున వాళ్ళకి ప్రత్యేక బహుమానాలు కూడా ఈసారి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. చిట్ట చివరిగా ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగియటానికి సహకరించిన ఉద్యోగులకి, సిబ్బందికి, పోలీసుల వారికి, సేవకులకి, ముఖ్యంగా భక్తులకి, అందరికీ కూడా మీడియా సోదరులకి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. అశ్వవాహనంపై కల్కి రూపంలో శ్రీ మలయప్ప స్వామి దర్శనం భక్తులను సమ్మోహితులను చేసింది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన సోమవారం రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. రాజాదిరాజు కల్కి స్వరూపంలో శ్రీవారు బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో పాటు చేత చెన్నాకోలు, కత్తి ధరించి దుష్ట సంహార మూర్తిగా అశ్వవాహనంపై వెంచేశారు. ఆపై ఆలయ మాడవీధుల్లో పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు, అద్భుత ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి అశ్వవాహన సేవ ఆహ్లాదకరంగా సాగింది. సర్వోన్నత రూపము
సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు కన్నుల పండుగ జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు టీటీడీలోని అన్ని విభాగాల వారు చక్కటి సమన్వయంతో సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేశారని ఎస్వీబీసీ చైర్మన్ డైరెక్టర్ పృథ్వీరాజ్ బాలిరెడ్డి, సీఈఓ వై నగేష్ తెలిపారు. ఈ క్రమంలో స్వామివారి వాహన సేవలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నాణ్యమైన ప్రసారాలతో భక్తలోకానికి అందజేయడమే కాకుండా భక్తులకు ఉపయుక్తమైన టీటీడీ సదుపాయాలు సౌకర్యాలపై ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేసిందని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలు ఇంత ఘన విజయం, ఇంత అద్భుతంగా కోట్లాది మంది భక్తులు వీక్షించారు. మరి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వారి యొక్క ఆదరణ, వారిని చక్కగా చూసుకుని బ్రహ్మోత్సవాల్లో వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతి భక్తుడిని వారి యొక్క మనోభావాలు గుర్తించి వాళ్ళని సాదరంగా వారిని ఆహ్వానించి వారికి కావలసినటువంటి సేవలు ఏమన్నా అవన్నీ అందించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు అగ్రగణ్యులు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈవో అనిల్ కుమార్ సింగాల్ గారు, అలాగే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే సంయుక్త కార్యనిర్వహణాధికారి మా ధర్మారెడ్డి గారు, అలాగే తిరుపతి జేఈఓ బసంత్ కుమార్ గారు, అలాగే మా గోపీనాథ్ జెట్టి గారు ఐపీఎస్, వీరందరి సహకారంతో బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరిగినాయి. భక్తులందరూ ఏమంటున్నారంటే, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా జరిగినాయండి, వైభవంగా జరిగినాయి. ఆ స్వామిని మా ముంగిట్లో చూసాం, ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ స్వామిని మా ఇంట్లోనే చూసాం. అన్ని రకాల వాహన సేవల్ని మేము ముందుగానే ఎస్వీబీసీ ద్వారా ఈ వాహనాన్ని వీక్షిస్తే ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, స్వామివారు మాకు ఎటువంటి ఆశీర్వాదం ఇస్తారో, మాలో ఉన్న రుగ్మతలన్నీ ఎలా రూపుమాపుతాయో అవన్నీ చక్కగా వివరించారు. ఎస్వీబీసీ సిబ్బంది సుమారు 150 మంది, అలాగే తిరుపతిలో 83 మంది 24/7 నిరంతరంగా శ్రమిస్తూ మా కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ, అడ్మిన్ కానీ, మొత్తం అందరి సమిష్టి కృషే ఈ బ్రహ్మోత్సవాల ఘన విజయానికి నాంది. వీరందరి సహకారం, వీరందరి వారు చేసిన సేవలకు మనం వెలగట్టలేం. వారందరికీ ఒక ఎస్వీబీసీ చైర్మన్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేసినటువంటి సేవలు శ్లాఘనీయం. వారు చేసినటువంటి ప్రతి కార్యక్రమం అద్భుతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సహకరించిన అందరూ అర్చకులు, ఘనాపాఠీలు, ఇక్కడ మన పల్లకీ మోసే సేవకులు, ఆ పల్లకీ మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆచార్యులు, అలాగే చిన్నజేయర్లు, పెదజేయర్లు, వారు మొత్తం సమయం అంతా కేటాయించారంటే నిజంగా అది వారికి ఉన్నటువంటి భగవంతుడితోటి భక్తుడికి ఎటువంటి అనుబంధం ఉందో అలాంటి అనుబంధం. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యున్నతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంస్థ. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చక్రవర్తి అయితే ఎస్వీబీసీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఒక సైనికుల్లాగా ఆజ్ఞానుసారం ఎప్పుడు ఏ ఆదేశాలు ఇచ్చినా మేము భక్తితో తరించి స్వామి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళటానికి మా సిబ్బందితో పాటు నేను కూడా ముందుగానే ఉంటాను, అందుబాటులో ఉంటాను. స్వామి సేవలో తరించాలని విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఈ దసరా మీ అందరి జీవితాల్లో అద్భుతమైన వెలుగులు నింపాలి. మీరు ఈ దసరా నుంచి మీకు కొత్త జీవితాలు ప్రసాదించాలని
ఆ కోనేటి రాయణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలు ఈరోజుతో, ఈరోజు రాత్రి ధ్వజారోహణంతో ముగుస్తాయి. సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి అక్టోబర్ 8వ తారీఖు వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క సిబ్బందికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే రాత్రింబవళ్ళు పనిచేశారు, దగ్గర దగ్గర 250 మంది వరకు సిబ్బంది, కొండ మీద 170 మంది, కింద ఒక 85 మంది బ్రాడ్కాస్టింగ్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మిగతా సిబ్బంది కానీ పనిచేశారు. కెమెరామెన్ కాడ నుంచి కింద పనిచేసిన టెక్నీషియన్ వరకు ప్రతి ఒక్కళ్ళ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో బ్రహ్మోత్సవాల్లో ఉంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సుబ్బారెడ్డి గారు, ఈవో అనిల్ కుమార్ సింగాల్ గారు, అదనపు ఈవో ధర్మారెడ్డి గారు, వీళ్ళు ఇక్కడ మాకు కల్పించిన సౌకర్యాలు కానీ అవన్నీ వాటిలతో మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఈ 9 రోజులు బ్రహ్మాండంగా చేయటానికి ఉపయోగపడింది. మేము మాడవీధుల్లో కానీ మేము చేసిన ఏర్పాట్లలో కానీ విజిలెన్స్ వాళ్ళ సహాయ సహకారాలు గడవ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మా కోఆపరేట్ చేయకపోతే మేము అవన్నీ చేయలేము. అదేవిధంగా మన ఎస్బిసిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు. ఈ బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన వాళ్ళకి ప్రత్యేకంగా మేము అభినందించాలి. ఎందుకంటే ఏగనెస్ట్ ఆల్ ఆర్ట్స్ పనిచేసాము. గౌడవాహన నాడు ఆల్మోస్ట్ 2 గంటలు 3 గంటల్లో కుంభరోష్టి గురిసినా సరే ఎటువంటి బ్లాంక్ లేకుండా ఛానల్ ఆన్ ఎయిర్ వెళ్ళిందంటే అది నిజంగా స్వామివారి కృపే. వర్షంలో తడుస్తూ కూడా కెమెరామెన్లు ఆ రోజు 2 గంటలు 3 గంటలు ఆ వర్షంలోనే ఉండాల్సి వచ్చింది. ఈవినింగ్ 3 o'clock వెళ్ళిన వాళ్ళు నైట్ 1 o'clock దాకా అలాగే నుంచుని పనిచేశారు కెమెరామెన్ వరకు. వాళ్ళ పాత్ర అసలు మేము వర్ణించలేము. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కంట్రోల్ రూమ్లో మంగళవారం విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఛానల్ చైర్మన్ పృథ్వీరాజ్ బాలిరెడ్డి, సీఈఓ వై వెంకట నగేష్, ఇతర అధికారులు, సిబ్బంది, సాంకేతిక పరికరాలు, కెమెరాలకు పూజలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్వీబీసీ సిబ్బంది గోవిందనామ స్మరణలు చేస్తూ పూజల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో కాంతులినుతోంది. కన్నుల పండుగగా కొనసాగుతున్న దేవి నవరాత్రుల్లో భాగంగా భ్రమరాంబాదేవి సకల శుభాలను అనుగ్రహించే సిద్ధిదాయినిగా కొలువుతీరి భక్తుల పూజలు అందుకున్నారు. ముందుగా ఆలయంలోని అలంకార మంటపంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునులను సర్వాంగ సుందరంగా అలంకరించి అశ్వవాహనంపై వెంచుపు చేశారు. అలాగే సర్వశక్తి ప్రదాయని మంగళకారిణి సిద్ధిదాయినికి స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా కుంకుమార్చనలు, పుష్పార్చనలు నిర్వహించి మంగళహారతులు అందజేశారు. ఆపై శ్రీశైల ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్ల విహారం భక్తిరసభరితంగా సాగింది. ఇక విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి జయరాం దంపతులు పట్టువస్త్రాలను అందజేశారు. ఆలయ రాజగోపురం వద్ద స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సంప్రదాయ రీతిలో పట్టువస్త్రాలను అందజేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. దేవీ నవరాత్రి వైభవాల్లో భాగంగా ప్రతిరోజు రాత్రివేళ పావన కృష్ణమ్మ తీరాన నగర వీధుల్లో నగరోత్సవం వేడుకగా జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి శ్రీ గంగా పార్వతీ సమేతంగా మల్లేశ్వర స్వామివారు రకరకాల వర్ణశోభిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలు ధరించి నగరోత్సవంలో భక్తులను కటాక్షించారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో విశేష ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారిని నవావర్ణ శోభిత గజపుష్పహారాలు, స్వర్ణ మణిమయ రత్నకాంతుల దివ్యాభరణాలు, అష్టభుజాలు, పట్టు వస్త్రాలతో దుష్ట సంహారిణి మహిషాసుర మర్దినిగా చొప్పరంపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు నిర్వహించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో దేవి నవరూపాలలో ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో అమ్మవారు దేదీప్యమానంగా కొలువుతీరి భక్తులను కటాక్షిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారు అన్ని సిద్ధులను మెండుగా ప్రసాదించే సిద్ధిధాత్రిగా వెంచేసి పూజలందుకున్నారు. అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులు బారులు తీరి సిద్ధిధాత్రి దర్శనం చేసుకుని తరించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని హరిహర క్షేత్రంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శ్రీ కృష్ణావతారంలో కొలువు తీరి భక్తులకు అభయప్రదానం చేశారు. అలాగే శ్రీ కైలాసనాథుడి సన్నిధిలో కాత్యాయని దేవిని మహిషాసుర మర్దినిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
దేవీ నవరాత్రి ఉత్సవాలను కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి తిరుచి సేవ వేడుకగా జరిగింది. స్వర్ణాభరణాలు పుష్పమాలలు ధరించిన స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా చిరునవ్వులు చిందిస్తూ తిరుచిపై కొలువుతీరి మాడవీధుల్లో విహరించారు. భక్తులు స్వామివారికి హారతి నివేదనలు అందజేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కడప నగరంలోని పురాతన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని శ్రీ రంగనాథ స్వామి అలంకరణలో కొలువుతీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంటలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం చక్రస్నాన మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నాపన తిరుమంజనం జరిపారు. ఆపై ఆగమోక్తంగా అవభృదోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి ఉంజల్ సేవ నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరీదేవిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊయలలో కొలువు తీర్చారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు సంకీర్తనల నడుమ కన్నుల పండుగగా ఉంజల్ సేవ పూర్తి చేసి హారతులు అందజేశారు. ఇక శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవీ ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి శయన అలంకరణ నిర్వహించారు. పుష్పశోభిత మంటపంలో పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో అమ్మవారు దేదీప్యమానంగా శయనోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.